హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరందరూ కుశలమని ఆశిస్తాను ఉభయ కుశలోపరి ఛానల్కు స్వాగతం శ్రీ గురుచరిత్ర నలభై ఐదో అధ్యాయం ఆధ్యాత్మిక భగవద్భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు భక్తి పారవశంతో మహాత్మా బ్రహ్మసాత్ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు ధైన్యం తొలగి మనసు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరిశర్మ వలనే శ్రీ గురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీ గురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెప్తాను విను నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి అహర్నిషలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరంలో ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడికి ఒకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలాపరమేశ్వరిని ఆశ్రయించమని చెంపి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు వంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది నందిశర్మనిద్దరలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెప్తే నేను ఇక్కడకు వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరము భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాతృణ్ణి ఆశ్రయించామంటావే నీ దేవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు ఏమనిపిస్తుంది ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదటనే చెప్తే నాకింత కష్టమైన చెప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరి కొంతకాలము పునఃచ్చరణ చేస్తాను దేవి నీవు నా రోగం పోగొట్ కుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేసాగాడు ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచి ఆదేశించింది దానికి చోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారు సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరు దారి లేక అతడు అందరికి అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతక భంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాంగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఈ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీ గురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠరోగుని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీ గురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ నా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగునా పడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అనని చూసి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరల ఈ మానవ మాతృని దర్శించటదేమిటి ఏమి అని అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు నీకు అనుమానం ఉన్నప్పుడు రాకుండా ఉండాల్సింది ఎందుకు వచ్చావు దేవి ఆద ఆదేశిస్తే వచ్చావు కదా బలవంతాన ఎందుకు వచ్చావు వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకొని నా నందిశర్మ పశ్చత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూఢుడను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీ మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అవిష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషారమైన అహళ్ళ శ్రీరాముని పాదస్పర్శం వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రను నవ్వుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను దేవి మాటలను కూడా విశ్వసించలేనివాడు ఆమెను పూజించడం ఎందుకు ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోమే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడం ఎందుకు అని శ్రీ గురుని భావం ఉన్నది కథలో నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శల వలన అవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకం కుష్రోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనయ్యి ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించినా నా పాపం నశించలేదు అప్పుడు నా తల్లి చెప్పినట్లు చందలేశ్వరుని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడ ఆశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునచ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చిదరించుకొని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనే లేదు నా ముఖము చూసే వారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయాని దీనాతి దీనంగా నంది శర్మ వేడుకున్నాడు శ్రీ గురుడు అతని పట్ల కృప చెంది కృప చెంది అంటే కరుణ కలిగింది అతని మీద సోమనాథుడనే ప్రియ శిష్యుని పిలిచి నాయనా నీవితని సంగమానికి తీసుకుపోయి సంకల్పము చెప్పింది అతటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు అంటే సంకల్పం చెప్పించడం అంటే ఆయనకు కుష్టి వ్యాధి వచ్చింది కదా ఆ కుష్టి వ్యాధి పోవాలని సంకల్పము చెప్పుకో ఆ తర్వాత షట్కూల తీర్థంలో స్నానం చేయించు అని చెప్పాడు తర్వాత అచ్చట అశ్వత్ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకురా అని ఆదేశించాడు గురువుగారు ఆ గురుడు యొక్క ప్రియశిష్యునికి చెప్పాడు ఆ శిష్యుడు ఇతనికి అలా చేపిస్తూ ఉన్నాడు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నంది మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అచ్చట అశ్వత్వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయలో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒకచోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరు మఠానికి తిరిగి వచ్చారు ఒక ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠురోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలకు రొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకులు చకితులయ్యారు అయ్యో ఈ నందిశర్మకు ఈమైన రోగమున్నది కదా ఈ కుష్ఠరోగము అక్కడ స్నానం చేయగలనే ఎట్ల పోయింది ఇంతగా ఈ క్షణానే ఇట్లా ఎట్లా మారిపోయాడు అని ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీ గురుడు అతను చూసి ఏమి నంది శర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ వల్లంతా చూసుకొని చెప్పు అన్నారు అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీ గురుడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి కొద్దిగా మిగిలింది అంటే నువ్వు దేవి చెప్పగలనే సంశయంతో వచ్చావి ఇక్కడికి నీ సంశయం వలన ఆ జబ్బు నీకు కొద్దిగా మిగిలి ఉన్నది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మంద నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలపై నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటు నుండి బయటికి పెరిగిన దంతంలా మా నోటు నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర గురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావసమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటనలవి కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్య వ్యయం ఆవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానము లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనములో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవస్సుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతన్ని తలమునకలు చేస్తాయి వాటి వలన అంతిమక్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలానే మాయలోబడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్నీ సాగరం నుండి తరింపజేయి అని స్తుతించారు అప్పుడు అతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మన మధ్యనున్న గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాతృడు కాడు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులైన భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోయింది పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించగలను వాక్కు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అని ఇక నోట మాట ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండి అలాగే నిశ్చిష్డైపోయాడు అతడు చేసిన స్వస్త్రానికి సంతోషించి శ్రీ గురుడు అతటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నానన్నాడు నేటి నుండు అతనిని మనుషులందరూ అంటే తన చుట్టూ ఉండే శి శిష్యులైతేనేమి ప్రజలైతేనేమి అందరూ ఆయనను కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన శర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన ఆ కొద్దిపాటి కుష్టు కూడా మటిమాయమైపోయింది అది గమనించి సంతోషంతో స్వామికి సంపూర్తిగా నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీ గురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుని సేవించి తరించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ నలభై ఐదవ అధ్యాయము సమాప్తం